తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్న మీ పేరు? రాజశేఖర్. ఏం చేస్తుంటారు అన్న? నేను సివిల్ కాంట్రాక్టర్. సివిల్ కాంట్రాక్ట్ ఎట్లా ఉంది? సివిల్ కాంట్రాక్ట్ బిజినెస్ ప్రెజెంట్ ఎలా ఉంది? వస్తున్నాయి, నడుస్తున్నాయా? నడుస్తుంది. ఎట్లా ఉంది మరి తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి, ఏ పార్టీకి గెలిచే అవకాశం కనిపిస్తుంది అంటారు? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం అయితే టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ మనకి వాటర్ కానీ కరెంట్ వాటర్ కానీ కరెంట్ కానీ ఆ ప్రాబ్లమ్ పర్మనెంట్గా సొల్యూషన్ చేశారు. అది చాలా ప్లస్ పాయింట్ అయింది. లేకపోతే ఇప్పుడు చూసినా కరెంట్ షార్టేజ్ ఉండేది మనకి, వాటర్ కూడా 3-4 డేస్కి వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా లేదు, ఆ ప్రాబ్లం లేదు. చాలా ఇది ఉంది. కానీ పథకాలు కూడా చాలా మంచి పథకాలు ఉన్నాయి. ఆ పథకాలంతా పబ్లిక్ కూడా చాలా మంది దాన్ని మెచ్చుకున్నారు. సో నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఈ గవర్నమెంట్లో మాత్రం చాలా అభివృద్ధిగా జరిగినాయి. పథకాలు కేవలం బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తున్నారు, సామాన్యులకి ఎవరికి ఇవ్వట్లేదని చెప్తున్నారు. అలా ఏం లేదు, కానీ కొన్ని అందరికీ వస్తున్నాయి. కానీ కేసీఆర్ పాలన బాగాలేదని చెప్తున్నారు. ఫైనల్గా 2 సార్లు గెలిచాడు, కానీ ప్రజలకు చేసింది ఏం లేదు, తన పార్టీ వాళ్ళకి తన కుటుంబానికి చేసుకున్నాడు అంతా చెప్తున్నారు. లే, అది అట్లా ఏం లేదండి, చేస్తున్నారు. వాస్తవాలు అందరూ పబ్లిక్ చూస్తున్నారు కదా. ముందరలాగా అయితే పబ్లిక్ లేరు, ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్ అయినారు, చాలా మందికి వాస్తవాలు తెలుస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం కేసీఆర్ గారు గవర్నమెంట్ మన పబ్లిక్కి అనుకూలంగా, ప్రజలకి అనుకూలంగా ఉన్నది. అన్ని పథకాలు కూడా చాలా మందికి లబ్ధి పొందుతారు. చాలా మంది గెలుస్తారు మరీసారి? 100% గెలుస్తారండి. మూడోసారి కూడా గెలుస్తారు. ఏం లేదు, 2 సార్లు గెలిపించారు అంటే మూడోసారి కూడా వ్యతిరేకత ఉంటుంది కదా ఎంతో కొంత. మళ్ళీ మూడోసారి కూడా మీరు ఎట్లా కోరుకుంటున్నారు ఆయన్ని? కానీ 100% కేసీఆర్ గవర్నమెంట్ అది తెలంగాణ వస్తుంది. కూడా చాలా పథకాలు పెట్టింది కదా ఇప్పుడు, అంటే 6 గ్యారెంటీలు పెట్టింది, ఈ పథకాలన్నీ ఇస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పెడుతున్నారు పథకాలు కూడా, కానీ అది నిజంగా తర్వాత వాళ్ళు గెలిచినాక చేస్తారని నమ్మకం అయితే లేదు. ఎందుకంటే చూస్తున్నాం కదా, వాళ్ళ దాంట్లో పార్టీలో కూడా చాలా మంది పార్టీలో ఉండే వేరే పార్టీకి వెళ్ళడం, మళ్ళీ ఇలా జాయిన్ కావడం ఉన్నది. వాళ్ళదేనే యూనిటీ లేదు సరిగా. సో 100% వాళ్ళు ఏం చేయరు. కేసీఆర్ని ఎట్లయినా గద్దె దించేస్తాము, ఈసారి ఎట్లయినా ఫామ్ హౌస్లో పండబెడతాం కేసీఆర్ని అని చెప్తున్నాను. లేదు, చాలా తప్పండి. ప్రజలు మాత్రం కేసీఆర్నే నమ్ముకున్నారు, కేసీఆర్కే సపోర్ట్ చేస్తున్నారు. మార్పు ఎట్లా కనిపిస్తుంది? కేసీఆర్ వచ్చిన తర్వాత ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉండేది తెలంగాణ? అంతకుముందు అయితే మనకు తెలిసింది కరెంటు షార్టేజ్ కానీ వాటర్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. స్కీమ్స్ కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర గారు చేసినప్పుడు మన 108 కానీ అన్నప్పుడు అది బాగానే ఉండే. తర్వాత అంతా అందుబాటులో పబ్లిక్కి చాలా ఇబ్బంది అయింది. కేసీఆర్ వచ్చినాక, తెలంగాణ వచ్చినాక కూడా కేసీఆర్ గారు మన ఎవరైతే గరీబ్ పిల్లలు ఉన్నారో గారు వాళ్ళందరికీ చాలా పథకాలు పెట్టి చాలా అభివృద్ధిగా తెచ్చారు. అది వాస్తవం అండి. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు కూడా ఫస్ట్ క్లాస్ ఉన్నాయండి. రోడ్లు అన్నీ బాగా చేశారు. రోడ్లు కూడా పవర్ ఉంటుంది. వాటర్ పవర్ డెఫినెట్లీ. ఎవరిని అడిగినా మీకు చెప్తారు, నన్ను కాదు కదా, మీరు జనరల్ ఎవరిని అడిగినా కూడా వాటర్ ప్రాబ్లం లేదు, పవర్కి ప్రాబ్లం లేదు. కేసీఆర్ సీఎం అంటారా? 100% కేసీఆర్ సీఎం.